आजादी के अमृत महोत्सव हर घर तिरंगा कार्यक्रम में भाग मैं एनो वीडियो चुनाव विविध प्राता लाठशाल लपल अदे विधा विविध स्वच्छंद संस्थल संघाल रकर कार्यक्रम मन मैं यूट्यूब झानल द्वारा चूच्चा 14वीं तेदी सायंत्र सिद्धिपेट नेक्लेस रोड जरगबो विविध सांस्कृतिक कार्यक्रम वीक्षी सिद्धिपेट दूसरी वालू यानी सिद्धिपेट स्थाक कार्यक्रम चूसी आनंद कार्यक्रम लीजे टू कथानायक अनिल जीला मरी एंतम कलाकार पागर जय हिंद। सारे जहां से अच्छा हिंदू सीता हमारा अनी भारत जाति यावत्तु कूडा पाडुकुंटुन्न ई शुभ सदर्भंलो वज्रोत्सवाल पेरिट 75 ఏళ్ళు స్వాతంత్రం సంపాదించిన ఈ రోజుకి స్వర్ణోత్సవాల పేరిట వజ్రోత్సవాల పేరిట ద్వి సప్తాహం పేరిట అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ముద్దులులకే చిన్న పాప నుండి ముదుసలి తాత వరకు అందరూ కూడా స్వాతంత్ర పోరాటాన్ని మేము చూడలేకపోయినా నిన్ననో మొన్ననో స్వాతంత్రం వచ్చిందన్న సగర్వంగా జరుపుతున్న ఈ పండుగని కళ్ళారా వీక్షిస్తూ మనసారా ఆ ఆనందాన్ని ఎలా పంచుకుంటున్నారో చూసేద్దామా ఒకసారి. చలో జై భోలో భారత్ మాతాకి పదండి. పాపలు ముసలి తాతలు ఒక్కొక్కళ్ళు అందులో ఉండేటువంటి ఒక దేశభక్తి యొక్క స్ఫూర్తిని కీర్తిని అమరులైనటువంటి ఒక త్యాగమూర్తుల యొక్క గొప్పతనాన్ని ఎలా వాళ్ళు ఈరోజు స్వేచ్ఛావాయువులను పీలుస్తూ ఎంత ఆనందంగా గడుపుతున్నారో పదండి చూసేద్దాం. जय स्वतंत्र भारत की जय. गांधी महात्मा अमर हो. देशमु ई रोजुना स्वातंत्र वज्रोत्सवालनु मनमु वैभवंगा अंगरंग वैभवंगा उत्साहंगा संतोषंगा जरुपुकुंटुन्नामु अंटे चाला संतोषमैनदि. इदि मन पिल्ललंदरिकी मुंदु मुंदु कूडा ఈ స్వాతంత్ర్యము ఎలా వచ్చింది మనము ఎలా అనుభవిస్తున్నామనే విషయం వాళ్లకు తెలిసి ఉండాలి. అంతేకాకుండా నేను ఇక్కడ ఈ వయస్సులో రథాకారులను చూసిన కమ్యూనిస్టులను చూసిన దేశ స్వాతంత్ర్యము ఎలా వచ్చిందో నేను అన్ని విషయాలను చూసి అనుభవించిన. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చినాక పండిత జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసిన రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసిన ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది. స్వాతంత్ర్యము ఎంతో మంది త్యాగము వల్ల ఇవాళ మనము మన జాగర సుఖంగా మన పంటలు పండించుకొని మన ఊళ్ళలో మనము ఉండుకుంటూ సుఖంగా ఉంటున్నాము అంటే ఆ మహానుభావులు ఆ త్యాగమూర్తులు చేసిన యొక్క గొప్ప త్యాగమే మన ఇవాళ సుఖపడుతున్నాం. నేను స్వాతంత్ర్యం కన్నా ముందే పుట్టిన. అప్పటికే 19 ఏళ్ళు ఉన్నాయి. స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో చూసిన మా గ్రామములో జెండా వందనంలో పాల్గొన్న అప్పుడు కూడా మాట్లాడిన. కాబట్టి ఇలాంటి స్వాతంత్ర్యము ఇప్పుడు ఉన్న నాకే కాదు రేపు రానున్న పిల్లలకు కూడా అందించాలి. వాళ్ళ యందు దేశభక్తి పులికొల్పాలి అనేది నా ఉద్దేశ్యం. ఇంటింట జెండా ఎగుర వేస్తున్నాము అంటే మనము చూస్తానికి కాదు ముందు ముందు తరాల వారికి కూడా జెండా పండుగ అనే దృష్టికి రావాలి. స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో మనకు కొన్ని పుస్తకాల ద్వారా తెలుసని చదువుకునే పిల్లలకైతే
ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను స్వతంత్ర పోరాటములో పాల్గొనకున్నా ఆ పోరాటము ఎలా జరిగిందో అంత చూసిన వాణ్ణే. నేను ఆ సంతోషం ఇవాళ నాకు ఎలా కలుగుతుంది అంటే ఆనాటికన్నా స్వాతంత్ర్యం ఇవాళ వచ్చిందా, ఇవాళనేనా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అన్నట్టుగా ఇంటిపై జాండాలు చూసి ఈ వజ్రోత్సవ కార్యక్రమాలను చూసి నాకు అనేకమైన ఆనందం కలుగుతున్నది. మీరందరూ కూడా ఈ స్వాతంత్ర్యములో పాల్గొని దేశ భవిష్యత్తును కాపాడి దేశ యొక్క మంచితనాన్ని నిలుపుతారని మనవి చేస్తూ మీ అందరికి విజయము కలుగుగాక. జై బోలో స్వతంత్ర మాతాకే జై. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎంతో సంతోషంగా ఉంది. అప్పట్లో ఎంతో మంది పోరాడారు, వాళ్ళకు ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు పండుగ వస్తే కదా అందరం కులాలు మతాలు లేకుండా పండుగ జరుపుకుంటున్నాం. అందుకే వీరులకు భారత మాతకు జై హింద్. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఎందరో తెచ్చి ఎందరో ఎంతో మంది చనిపోయి స్వాతంత్రానికి నిలబడ్డ చాలా మంది ఇప్పుడు ఎలా బతుకుతున్నామో ఎప్పటికీ అలా బతుకుతున్నాయి ¡Gracias!